हाय फ्रेंड्स, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఎంతో టేస్టీ అల్లం చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, పెసరట్టులోకి చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్. అల్లంని నీట్గా కడుక్కొని తొక్క తీసి పెట్టుకోండి. పోపుకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు మరియు వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, పసుపు, బెల్లం, చింతపండు. 1 హాఫ్ అవర్ ముందు చింతపండును నీళ్ళల్లో నానబెట్టండి. శుభ్రం చేసిన అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ అల్లం ముక్కల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. 1 పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు వేయండి. పోపు దినుసులు వేగిన తరువాత ఇందులో కరివేపాకు, వెల్లుల్లి రెబ్బరు మరియు ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి వేగిన తరువాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ మరియు 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేయండి. 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. పచ్చివాసన పోయిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు పులుసును వేయండి. ఇది బాగా మిక్స్ చేయండి. టేస్ట్కి సరిపడ ఉప్పు మరియు బెల్లం వేయండి. మూత పెట్టి 6-7 నిమిషాలు ఉడకనివ్వండి. ఎంతో టేస్టీ కట్టా మీటా అల్లం పచ్చడి రెడీ. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, మీరు కూడా ట్రై చేసుకోండి.